హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మన బ్రదర్ ఛానల్లోకి రావడం ఒక మంచి కాన్సెప్ట్తోనే వచ్చాం. ఇక్కడ మన ఛానల్స్ అందరూ మీరు ఏదైతే చూస్తారో ప్రతిరోజు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక దగ్గరికి కట్ట చేసి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎందుకు పిలిపించారు ఇక్కడికి, ఏం కారణంతో వచ్చారనేది వాళ్ళ నోటి ద్వారా తెలుసుకుందాం మనం. ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను ఎక్కడో పల్లె నుంచి వచ్చాను, ఇంకొకరు వేరే దగ్గర నుంచి వచ్చారు. మన అందరినీ ఒక దారాన్ని కట్టేసి ఇక్కడ దాకా తీసుకుని వచ్చి మనం చేసే పనికి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో మన సార్ రవికుమార్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించారు. వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం మనం, ఆయన మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించారనేది ఆయనతోనే ఒకసారి మాట్లాడి చూద్దాం. సో ఫస్ట్ ఆయన కాడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి, అందరూ ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు. సో ఫస్ట్ మొత్తం అందరూ వీడియో కాట మొత్తం రైతుల కోసం పాల్పడేటువంటి ఛానల్స్. సో అక్కడక్కడ ఒకరు వేరే వేరే ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఈ ఒక్క యూట్యూబ్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళమే అన్నమాట. సో మొదట సార్ నుంచి స్టార్ట్ చేస్తారు, అలీఖాన్ అన్న. సో మా అందరికీ సీనియర్, పెద్దవారు కాబట్టి అన్నతోనే మేము మొత్తం చేస్తున్నాను. నన్ను పెద్ద ఏం చేసేస్తున్నారు అందరూ. నమస్తే సార్. నమస్తే సార్. రవికుమార్ గారు, రవికాంత్, రవికాంత్ గారు. యా సార్, చాలా సంతోషం వేస్తుంది ఇక్కడ నుంచి ఫస్ట్ కాల్ రావడము. సో ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఏదో ఒక దానికి, అంటే గొర్రెలు మేకలు అగ్రికల్చర్ సంబంధించిన ఉన్నారు. మీరు బయట దేశాల్లో ఎక్కడ ఉన్నారు. యా సో మీరు వీళ్ళందరినీ కలపడానికి మేము ఎక్కువ ఉద్దేశం అంటే అందరికీ ఎంతుజాజంగా ఏదో ఒకటి చేయాలి అని నేను. వీళ్ళందరూ చేస్తుంటారు, ఉంటాయి కదా ప్రెషర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క కాల్ చేస్తుంటారు, ఒక్కొక్క సినారియోస్ ఉంటాయి. సరే వీళ్ళందరికీ ఒకటి ఏదన్నా ఒకసారి గ్యాదరింగ్ చేసి ఒక భోజనం పెడితే బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది నా తరపున. అంటే నేను ఈ కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ ఎవరన్నా నా ఫారెన్ నుంచి రోజులు రేపు ఇంకొకరు కూడా నాలాగా ఏదైనా ఇంటెన్షన్గా రావచ్చు అని నా థాట్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకెవరిని వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్, ఇంకా మళ్ళీ రేపు నాలాగా ఆలోచించే వాళ్ళు ముందుకు రావచ్చు, రైట్? అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ అగ్రికల్చర్, మా ఫాదరు హైదరాబాద్లో ఉంటారు, ఇక అక్కడి నుంచి నేను కూడా సిటీలో ఉండి తర్వాత ఇక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కెనడా వెళ్ళి సెటిల్ ఇన్ కెనడా చేసే వాళ్ళకు తెలుసు కాబట్టి కష్టం గురించి దానికోసంగా నేను 2003 నుంచి కెనడాలో ఉన్నాను. ఐఎమ్ కెనడియన్ సిటిజన్ రైట్ నౌ ఫుల్లీ. అక్కడి నుంచి సో బయట దేశాల్లో ఉంటూ సార్ మనకు రైతులకు ఏదో ఒకటి మేలు చేస్తున్నారు, మీకు కూడా ఏదో ఒక సార్ చెప్పినట్టుగా బూస్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో పిలిపించారు. కానీ సార్ పిలిపించింది మనకు ఎంతగా అది సపోర్ట్ అంటే ఉత్సాహం ఏమంటారు దాన్ని, సంతోషం. సో అది చెప్పలేనంత ఇదిగా ఉంది. సో ఒకసారి అందరినీ చూపించుకుంటా వస్తాం మనం. సో ఏం చెప్పిన అలీఖాన్ అన్న గురించి చెప్పుకుంటున్నా, కానీ మిగతా వాళ్ళని చెప్పట్లేదు. సో ఆఫ్ చేస్తుందా? సో ఫస్ట్గా మనకు వ్యక్తులు తెలియదు, మీకు ఛానల్ పేర్లు తెలుసు. నేను వ్యక్తుల్ని పరిచయం చేస్తాను, వాళ్ళ గురించి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. నేను చెప్తాను అదే ఫాలో అయిపోండి. ప్రతిరోజు ఈయన మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు వాయిస్. కంటికి కనిపించరు ఆయన. సో ఫస్ట్ సారి ఈయన మాటల్లో తెలుసుకుందాం ఆయన ఎవరు అనేది. బ్రదర్ మీ గురించి మీరు. నా పేరు రాజేష్, నాది ఎస్ఎల్ఫీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. చెప్పండి పర్వాలేదు, మీ కాన్సెప్ట్ మీ ఛానల్ గురించి. నా ఛానల్ కాన్సెప్ట్ వచ్చేసరికి అన్నీ కూడా నాటుకోళ్ళకి సంబంధించి, అంటే కోళ్ళకి సంబంధించి ఫార్మింగ్ మార్కెటింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఈ ఆలోచన బ్రదర్ ఇదే ఎందుకు ఎంచుకున్నారు ఈ కోళ్ళ గురించి? అంటే నాకు ఆ ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా నాది నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ చదివాను. సో మా ఫాదర్కి కూడా నాకు అంటే ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఏదో సరదాగా స్టార్ట్ చేశాను, అది ఇప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నాను దాని మీద అయితే నేను. సో సార్ అనుకున్నది మీ వల్ల రైతులకు ఉపయోగపడుతుంది అనేసి మీరు అనుకుంటున్నారు? అవును, తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ప్రజెంట్ నా వరకు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒక ఏరియాకి వచ్చేసరికి ఒక కోడి నచ్చిన కోడి ఉంటుంది. సో అది మనకు కావాల్సిన చోట ఉంటుంది, దొరుకుతాం. మనకి ఏదైనా ఒక కోళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే ఏదైనా కోళ్ళు మనకి నచ్చినవి కొనుక్కోవాలనుకుంటే అది చాలా కష్టం అంత ముందు రోజుల్లో అయితే. ఇప్పుడైతే మనం మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే మనకి ఏ ప్లేస్లో ఏ కోళ్ళు దొరుకుతాయి అన్నది ఈజీగా, అంటే నేనని కాదు చాలా ఛానల్స్ ఉన్నాయి. సో నా వంతుగా నేను కొద్దిగా హెల్ప్ చేద్దామని ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుంది అన్నది. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. సో సార్ మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిపించారు,
సో దానికి మీరు ఏం చెప్తారు ఆయన పిలవడం మీరు ఇక్కడ రావడం? నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను చేసిన పనికి ఎంత గుర్తింపు వస్తుందని నేను అనుకోలేదు. నా ఫీల్డ్ అంతా వేరు. సో అలా ఇంత గుర్తింపు వస్తుందని, అలా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఎంత గుర్తింపు ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. సో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో అయితే. థ్యాంక్స్ టు రవికాంత్ గారు. మనోడు తడబాటు కూడా భయపడుతున్నారన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన బ్రదర్ వాయిస్ మీరు ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు ఇప్పటిదాకా. సో ఈయన గురించి అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీరు మీ ఛానల్ గురించి. సో మొదటగా ఏంటంటే రవికాంత్ అన్న అసలు ఇంతవరకు చూడలేదు. ఇది ఈ రోజు అందరు చూడ్డాం, నాతో పాటు అందరు కూడా ఈరోజే రవికాంత్ అని చూడ్డాం. సో చాలా రోజుల నుంచి అడిగి ఎట్లా చేద్దాం, ఎవరిని పిలుద్దాం, ఎవరున్నారు, ఏం వంట పెడితే ఎట్లా ఉంటుంది, ఎవరికి ఏమి ఇద్దాం, ఎవ్రీథింగ్ నాకు చెప్పేవాళ్ళనమాట. నాకు అనిపించేది స్టార్టింగ్ సార్ చెప్పినప్పుడు ఊరికనే చెప్తున్నారు ఏదో గాలి, చాలామంది నాకు యూఎస్ఎల్ ఫోన్ చేసి ఏదో గాలి మాటలు చెప్తుంటారులే అని అనుకునేవాడిని. కానీ నిజంగా ఇంత సీరియస్గా ఎఫెక్ట్ పెడతారంటే ఆయన పెట్టిన ఎఫెక్ట్ నాకే అనిపించింది అనమాట. సో ఆయన ఎక్కడో ఉండి అంత ఎఫెక్ట్ పెడుతున్నారు దీని మీద, మనం ఎందుకు చేయకూడదని ప్రతి ఒక్కటి కొంచెం నాకు వీలైనంత వరకు నా బాధ్యతలు నేను చేశాను. సో ఇంతమందిని మెయిన్గా నాకు నచ్చిన అలీఖాన్ అన్నతో కొంతమంది చాలామందితో ఈరోజు పరిచయం ఏర్పడిందంటే దానికి కారణం రవికాంత్ గారు. సో ఏంటంటే మెయిన్గా ఈ ఛానల్ అని చెప్పాను కదా, అందరికీ ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు నిజాలని చెప్పడమే ఈ ఛానల్ ఉద్దేశం అనమాట. ఏదో లక్షలు కోట్లు అని కాకుండా ఆ లక్షలు కోట్లు దాని వెనకాల కష్టం, ఈ రెండింటిని చెప్పే ఉద్దేశంతోనే నా ఛానల్ స్టార్ట్ చేశాను. అంతే నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను కూడా అనుకుంటున్నాను. ఇంకేమైనా తప్పులు చేసింటే మన్నించాలి. సో నెక్స్ట్ అన్నగారు మీ గురించి. సో మన బ్రదర్ ఇక్కడ అందరూ నాలుగు రకాలుగా ఉన్నారండి. సో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఉన్నారు, నలుగురికి యూస్ పడే వీడియోసే ఉన్నాయి. సో మన బ్రదర్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీరు మీ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టు ఫార్మర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ రవికాంత్ గారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కలిశారంటే దానికి ముఖ్య కారణం రవికాంత్ గారు. సో ఈయన చూపించే ప్రోత్సాహకం కానీ, ఆయన చూపించే ప్రేమ, ఆదరణ, అభిమానం ఏదైనా అది వెలకట్టలేనిది. ఇప్పుడు అంత అభిమానం అనేది మనం దేంతోనూ తీసుకోలేము, దేంతోనూ కొనలేము కూడా. సో ఆయన చూపించేది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ అండి, వెల్కమ్. సో ఇక సాఫ్ట్వేర్ టు ఫార్మర్ అగ్రికల్చర్ గురించి చెప్పాల్సి వస్తే, ఇది ఛానల్ నేమే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని పెట్టడం అనేది జరిగింది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి అందరూ సాధకాలు చెప్తారు, బాధకాలు ఎవరు చెప్పరు. సో నేను బాధకాల నుంచి సాధకాల వరకు వెళ్ళాలన్నదే నా ఛానల్ మెయిన్ మోటివ్. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉండాలి అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా ఛానల్లో కోళ్ళ గురించే కాదు, మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ నాట్ ఈవెన్ కోళ్ళ గురించే కాదు, ప్రతి ఒక్క విషయం నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సమాజాన్ని మార్చడానికి నా హోంతు, నా చిన్న ప్రయత్నం నా ఛానల్ ద్వారా చేయడానికి చూస్తున్నాను, అంతే. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పద్దు, తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా రావాలనేసి కోరుకుంటున్నాను. పోతే మన బ్రదర్ మీరు నా ఛానల్లో కూడా చాలాసార్లు చూసి ఉంటారు, వాయిస్ విని ఉంటారు. సో మన బ్రదర్ని అడిగి తెలుసుకుందాం, ఆయన ఛానల్, ఆయన కాన్సెప్ట్, ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశారు, మీ పేరు అన్న. హాయ్ ఫ్రెండ్స్, నాది గుంటూరు జిల్లా, మన విలేజ్ వచ్చి నేను మన ఛానల్ వచ్చి విజయ బిర్సా ఛానల్. నేను ఛానల్ అనేది అసలు స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే లేదు, ఏందో అది అట్లా అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. దేనికంటే రైతులకు ఏదో కొంత ఉపయోగపడాలి, కోళ్ళకు సంబంధించిన సేల్స్ వీడియోలకి వాటికి ఉపయోగపడాలని మెయిన్గా నేను నా కాన్సెప్ట్ అది, దానికోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా నాటుకోళ్ళ మార్కెట్స్ అనేవి మనకి చాలా మార్కెట్స్ అనేవి తెలియని ఉన్నాయి మన ఏపీ తెలంగాణ అటువైపు, అలాంటివి కూడా కొన్ని సబ్స్క్రైబర్కి చాలామందికి తెలియదు, అందరికీ తెలియపరచాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఛానల్ పెడతాం జరిగింది. అలాగనే గుంటూరు మార్కెట్ ఒకటి, మనం విజయవాడ మార్కెట్ ఒకటి మన ఛానల్లో పెడతాం జరిగింది. అదే అన్న కేఆర్కే అలీఖాన్ గారి ఛానల్లో, అదే మన విజయ బెర్సా ఛానల్లో పెడతామనేది జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. ఇలా నా మన ఛానల్ అనేది నడుస్తుంది, సబ్స్క్రైబర్ బాగానే వస్తున్నారు, మీరు మమ్మల్ని బాగానే ఆదరిస్తున్నారు. ఇట్లా జనానికి అనేది తెలియని మార్కెట్లు అనేవి తెలియపరుస్తున్నామండి, రైతులకి మేము ఇలా ఉపయోగపడుతున్నాం అని మా ఒపీనియన్ అది. ఓకే.
చాలా సంతోషం అండి. మీరు అన్నట్టుగా ఈ సేల్స్ కోసం ఏదైతే కష్టపడుతున్నారో అది చాలా దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా సో బ్రదర్, ఇందాక నేను చెప్పినట్టుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించింది కాదు, నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు. సో మన బ్రదర్ ఛానల్ ఏంది, ఆయన కాన్సెప్ట్ ఏంది, ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు ఉన్నారు? నా పేరు గణేష్. నా ఛానల్ అగ్రికల్చర్కి సంబంధించింది అది కాదు, ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్ పర్పస్లో కాదు, టెక్ పర్పస్లో స్టార్ట్ చేశాను. అయితే టెక్ పర్పస్లో స్టార్ట్ చేసినప్పుడే నా ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసేవారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కాదు, సీనియర్స్ మా బ్రదర్ వాళ్ళు. అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు జాబ్కి జస్ట్ అప్లై చేసేవారు. అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ ఏమో వాళ్ళు నియర్ బై వస్తుంది అనుకునేవారు. ఎగ్జామ్ సెంటర్ ఢిల్లీలో వచ్చేది, వెస్ట్ గోదావరి నుంచి ఢిల్లీ వెళ్ళడం చాలా కష్టం. జస్ట్ వాళ్ళ ఒక అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు పే చేసి వదిలేసేవారు. ఏంటో ఇలా అంతమానం జరుగుతుంది, 4 to 5 times మా బ్రదర్ అలాగే చేశారు. ఇలా చేశారు ఎందుకు, టెక్ ఛానల్లో కూడా కాస్త సక్సెస్ కూడా లేదు, అప్పటికే టెక్ ఛానల్స్ పెద్ద పెద్ద సక్సెస్ అయిపోయింది. ఎందుకులే ఇంకా ఎడ్యుకేషన్లో పెడదామని చెప్పి ఛానల్ని మార్చి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అని పెట్టి ఛానల్లోకి మారిపోయాను. మారిపోయిన తర్వాత జాబ్ నోటిఫికేషన్కి అసలు అప్లై చేస్తే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుంది, వీటికి సంబంధించి తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటని వీటి గురించి చెప్పుకుంటూ వచ్చాను. అలా చెప్పుకుంటూ వస్తే సక్సెస్ అయితే వచ్చింది. అలా సక్సెస్తో ఛానల్ నియర్లీ 2 lakhs దాకా సబ్స్క్రైబర్స్తో రీచ్ అయింది. ప్రజెంట్ అయితే నేను రెగ్యులర్గా యూట్యూబ్ ఈవెంట్స్కి వెళ్ళేవాడిని. ఒక యూట్యూబ్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి 1 year తీసుకుంటుంది, అది కూడా అందరినీ పిలవదు, జస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తుంది. బట్ రవికాంత్ సార్ అసలు 1 lakh సబ్స్క్రైబర్స్ అనే కాదు, అసలు యూట్యూబే ఒక పెద్ద ఆర్గనైజేషను, అది ఎంతో రెవెన్యూ సంపాదిస్తుంది. అంత రెవెన్యూ సంపాదించినా యూట్యూబ్ ఒక ఆర్గనైజేషన్ చేయడానికి 1 year తీసుకుంటుంది. బట్ రవికాంత్ సార్ జస్ట్ 1 month ముందు ప్రిపేర్ అయిపోయి జస్ట్ మొత్తం హడావిడి హడావిడిగా ఎలా అయినా చేయాలి, పాసిబుల్, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆయన వెంటనే ఈవెంట్ ప్రిపేర్ చేశారు, ఈవెంట్ సక్సెస్ అయ్యేలా చేశారు. ఆ ఈవెంట్కి ఇప్పుడు మేము అందరం వచ్చి కలుసుకుంటున్నాం. సరే, సో ఇక్కడ మన బ్రదర్ రైతు బిడ్డ ఏపీ రావు గారు వచ్చిన్నారు, ఇంకా రాజశేఖర్, నాగేశ్వర రెడ్డి, సో అందరు ఇక్కడ వచ్చిన్నారు. సో అందరి కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను నాకు ఒక సమస్యతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను, దాంట్లో నుంచి రాజేష్ గారు పుట్టారు, దాంట్లో నుంచి మన నాగేశ్వర రెడ్డి గారు. సో ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే రైతుకు మేలు చేయాలా అన్న ఉద్దేశంతో చేశారు. వీళ్ళందరినీ ఒక దగ్గర కలపాలన్న ఆలోచన సార్ది, ఆ ఆలోచన ఇంకా చాలా బాగుంది. సో ఇక్కడ నేను 1 lakh సబ్స్క్రైబర్ ఉన్నాను, ఆయన 30,000 సబ్స్క్రైబర్ ఉన్నారు, 10,000 సబ్స్క్రైబర్ ఉన్నారు. బ్రదర్ గణేష్ చెప్పినట్టుగా యూట్యూబ్ ఈవెంట్ కాకుండా మనకు అందరినీ ఒక్క చోట్లో చాలా తక్కువ టైంలో కలిపి సబ్స్క్రైబర్స్ ఇవి చూడకుండా రైతులకు మంచి చేస్తున్నారు అనేసి ఏదైతే కాన్సెప్ట్తో సార్ అనుకున్నారో ఆ ఆలోచనకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా థ్యాంక్స్ మా అందరినీ ఒక చోట కలిపినందుకు మీ ఆలోచనకి. మీరు ఇంకా ఇంకా ఎదగాలనేసి, నాలుగు పనులు ఇంకో చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి సక్సెస్ చేశారు సారు. ఇట్లాంటి ఈవెంట్లు అంటే సారు ప్రోత్సాహం ఒకసారి ఇస్తే నెక్స్ట్ ఇంకొకరు పెద్దవాళ్ళు కూడా ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వాడు దీంట్లో. సో అట్లా ఇవ్వాలి, ఇంకా చాలామంది గ్యాదర్ కావాలి, మేమే కాదు ఇంకా మంచి మంచి వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రపంచానికి తెలియని ఛానల్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది కానీ వాళ్ళ గురించి తెలియదు. సో అట్లాంటి తెలిపే ప్రయత్నం సారు మొదలుపెట్టారు, ఇది ఆగకోకుండా నిరంతరం కొనసాగాలని, కొనసాగిస్తారని, ఎవరో ఒకరు సారు కాకపోయినా సారుతో పాటు ఎవరో ఒకరు కొనసాగిస్తారని ఈ యూట్యూబ్ చూస్తున్న అందరికీ నేను ఒక వేడుకోవాలన్నమాట. సో ముగింపు మన అలికాన్ని పలుకుతారు, మీరేం చెప్తారు? సో ఇక్కడ ఈ ఫామ్లో ఇక్కడ మేము ఒక తోటలో ఉన్నాం, ఇది సార్ దీనికి మన కాన్సెప్ట్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన జస్ట్ ప్రేమతో పిలిచారు, ప్రేమతో వచ్చాం. సో మనకు మార్కెటింగ్ పరంగా ప్రతి ఒక్కరూ ప్రతి దగ్గర మీకు హెల్ప్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, ఏ ఒక్కరూ ఫేక్ అనేది పెట్టడానికి ట్రై చేయడం లేదు వాళ్ళ మాటల్లో నేను చూసింది. సో నన్ను కూడా క్వశ్చన్స్ వేశారు రెడ్డి గారు ఈరోజు మనకు, అది కూడా మీరు చూడొచ్చు వీడియోలో. సో ప్రతి ఒక్కరూ రైతుకి దగ్గర అవ్వడానికి, వాళ్ళ మార్కెట్ దగ్గర అవ్వడానికి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కావాలి మనందరికీ. ఇక్కడ ఒకరికొకరు కాంపిటీషన్ అనేది లేదండి, యూట్యూబ్ అనేది మహాసముద్రం లాంటిది, దాంట్లో ఎన్నైనా జరగవచ్చు, మనకు మన పక్కనే ఉన్నాం, పోటీ అనేది ఎట్టు పరిస్థితుల్లో లేదండి ఇక్కడ. సో ఇదే నేను అంటాను, మీరు ఎప్పుడు సపోర్ట్ చేయాలా, మీకు నచ్చే వీడియోలు, మీకు అవసరమయ్యే వీడియోలన్నీ చేస్తూ ఉంటామనేసి ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరూ. థ్యాంక్స్ అండి.